ఏలూరు జిల్లా ముసునూరు మండల జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్యాలయంలో ఏపీఓ రోజ్లీల ఆధ్వర్యంలో మేట్లకు ఉపాధి హామీ పథకంలో పలు రకాల పనులపై అవగాహన అలా వేతన తడిచినప్పుడు నాకు ఎంత కొలత ఇవ్వాలని చెప్తే దాని ప్రకారము నేను నా తగ్గట్టు పనిచేస్తాను అంటాడు. మరి ఆ విధంగా అతను మన చేత పని చేయించాలి అంటే దాని తగ్గట్టుగా మనము ఎంత పని చేయాలి, ఎంత ఇవ్వాలి, వెడల్పు ఎంత ఇవ్వాలి, లోతు ఎంత ఇవ్వాలి, ఈ కొలతలన్నీ మనం వెనక అతనికి ఇస్తే దాని తగ్గట్టు అతను 272 రూపాయలు తగ్గకుండా పేమెంట్ అనేది మనము ఆ సైట్లో 11x11 పెట్టుకున్నాము. అంటే 11 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు అనేది పెట్టుకొని మనం ఆ రైతు పొలంలో ఫారం పండ్ అనేది చేస్తున్నాము. అక్కడ ఫస్ట్ మనం పని చేయించేటప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా 11 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు ఉండే విధంగా 4 వైపులు గీసుకున్నాము. గీసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇది స్టెప్ ఫారం పండ్గా తీసుకున్నాము. స్టెప్ ఫారం పండ్ అంటాము, అంటే మెట్లు మెట్లుగా వస్తుంది. అంటే ఫారం పండ్లో 2 రకాలు ఉంటాయి, ఒకటేమో స్లోప్ అంటాము, రెండోదేమో స్టెప్లుగా తీసే ఫారం పండ్ అంటాము. ఇప్పుడు మనం ఏం చేసింది ఏంటంటే స్టెప్ ఫారం పండ్ వైపులా ఎటు చూసినా కానీ 11 మీటర్లు ఉండే విధంగా ఈ విధంగా గీసాము. గీసిన తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము ఈ మట్టి అంతా తీసేస్తాము. ఎంత అడుగు ఎంతలో తీస్తాము అంటే 6 మీటర్లు తీస్తాము. మొదట మనము పొడవేమో 11 మీటర్లు, వెడల్పేమో 11 మీటర్లు ఈ విధంగా ఉండేట్టు గీసుకున్న తర్వాత ఏం చేస్తాము అంటే 6 మీటర్ లోతు ఉండే విధంగా మొత్తం ఎంత లోతు 6 మీటర్ లోతు ఉండే విధంగా మట్టి అంతా తీసేసి ఈ పక్కన వేసుకున్నాం. చుట్టుపక్కల అంటే దాని అవతల వైపు బట్ వెంబడి వేసుకుంటాము. ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అంటే ఈ అంచు నుంచి ఏం చేస్తామంటే ఇలా పెట్టమ్మా. ఈ అంచు నుంచి మనం ఏం చేస్తాము ఒక 6 మీటర్ పెట్టుకుంటాము. ఇది కదా అంచు మనకి. ఈ అంచు నుంచి మనము 6 మీటర్ అంటే 50 పాయింట్లు అన్న 6 మీటర్ పెట్టుకున్న తర్వాత మనం ఒక ఒక పొల గుచ్చుకుంటాము. ఫస్ట్ ఏం చేస్తాము ఇక్కడి నుంచి ఇటు ఒక 6 మీటరు, తర్వాత మళ్ళీ ఇటు ఒక 6 మీటర్ ఇట్లా పెట్టుకుంటాము. 4 మూలల 6 మీటర్ వచ్చేటట్టు ఒక ఈ పాయింట్లో ఏం చేస్తామంటే ఒక పొల గుచ్చుకుంటాము. అదేవిధంగా మళ్ళీ రెండో వైపుకి వెళ్తాము. రెండో వైపు కూడా అటు నుంచి ఇటు నుంచి 6 మీటర్ వదిలిపెట్టుకొని ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక పొల గుచ్చుకుంటాము. అలా ఏం చేస్తామంటే మిగతా రెండు వైపులు కూడా 6 మీటర్ వదిలిపెట్టుకొని ఒక పొల గుచ్చుకుంటాము. అలా ఖాయం చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తా అంటే మళ్ళీ ఇలాగ రెండో ముగ్గు వేసుకుంటాము. ఇట్లా వస్తుంది రెండోది. రెండో లైన్ ఫస్ట్ లైన్ ఏమో గీసుకున్న తర్వాత తొవ్వేసాము 6 మీటర్ లోతు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం 4 మూలల 6 మీటర్ వదిలిపెట్టేసుకొని ఇలా 4 పొలలు గుచ్చుకుంటాం. 4 మూలల్లో గుచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే టేప్ పెట్టేసి ఇలాగ సున్నంతోటి మార్కింగ్ ఇచ్చుకుంటాము. మార్కింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము 6 మీటర్ లోతు తీస్తాము. ఇందాక మొదటిసారి ఎంత లోతు తీసాము 6 మీటర్. 6 మీటర్ లోతు తీసినప్పుడు ఏముంది ఒక స్టెప్గా ఏర్పడుతుంది అది. మళ్ళీ రెండోసారి ఏం చేసాము అటు 6 మీటర్ ఇటు 6 మీటర్ వదిలిపెట్టినప్పుడు ఫస్ట్ ఏమో 11 మీటర్లు తీసాము పొడవు. ఈ 11 మీటర్ల పొడవులో అటు 6 మీటరు ఇటు 6 మీటర్ పోతే ఇంకెంత ఉంటుంది 10 వస్తుంది అంతే కదా. 11 అటు ఒక 6 మీటర్ ఇటు 6 మీటర్ అంటే 1 మీటర్ పోతుంది. 11 నుంచి 1 మీటర్ పోతే 10 మీటర్లు. అంటే ఈ లైన్ ఎంత వస్తుంది 10 మీటర్లు. అట్లా 4 వైపులు అదే వస్తుంది 10 10 10 వస్తుంది. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఒక 6 మీటర్లో తీస్తాము. ఒక 6 మీటర్లో తీసేసి మళ్ళీ మట్టిని గట్టు వెంబడి వేసుకుంటాము. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఈసారి మళ్ళా ఇందాక రెండో స్టెప్కి ఎలాగైతే చేసామో అదేవిధంగా మూడో స్టెప్కి కూడా మళ్ళీ 6 మీటర్ వదిలిపెట్టుకుంటాము. ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి తీసుకున్నాము లేదా ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి 6 మీటరు మళ్ళీ ఏం చేస్తాం ఇక్కడ నుంచి ఇటు ఇట్లా గీసుకుంటాం అనమాట. ఇట్లా 6 మీటర్ ఎక్కడికైతే వస్తుందో ఈ కార్నర్ ఉంది కదా ఇక్కడ ఒక పుల్లను గుచ్చుకుంటాము. అలాగే అడుపక్క కూడా అంతే. అడుపక్కన 6 మీటరు ఇటు పక్క 6 మీటరు వదులుకున్నప్పుడు ఎక్కడైతే వస్తుందో ఆ పాయింట్ కాడ మనం పొల గుచ్చుకుంటాము. అట్లా 4 వైపులా పొల గుచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం టేప్ పెట్టేసి మళ్ళీ మూడో లైన్ గీసుకుంటాము. ఇప్పుడు మూడో లైన్కి వచ్చేసరికి ఎన్ని మీటర్లు వస్తుంది? ఫస్ట్ లైన్ ఏమో 11 మీటర్లు, ఫస్ట్ లైన్ వచ్చేసి 11 మీటర్లు,
తర్వాత రెండో లైన్కి వచ్చేసరికి ఏం చేసాము, అటు అర మీటర్ ఇటు అర మీటర్ వదిలిపెట్టుకున్నప్పుడు ఎంత వస్తుంది, 10 మీటర్లు వస్తుంది. మళ్ళీ మూడో లైన్కి వచ్చేసరికి మళ్ళీ అటు అర మీటర్ ఇటు అర మీటర్ అన్నాము, అప్పుడు ఎంత వస్తుంది, 1 మీటర్ తగ్గుతుంది, అంటే 9 మీటర్లు. ఈ విధంగా మనము 2 మీటర్లు లోతైతే 2 మీటర్లు ఆరు స్టెప్లకు వెళ్తాము, అదే 3 మీటర్లు అనుకోండి 6 స్టెప్లకు వెళ్ళిపోతాము. సరేనా? కాబట్టి ఈ విధంగా ముందు మనం ఏం చేయాలి అంటే, ఈ విధంగా పొడవు ఎంత వెడల్పు ఎంత మనం అనుకుంటాం కాబట్టి ఫస్ట్ కానీ ఎంత అయితే అంత నాలుగు వైపులా ముగ్గు వేసిన తర్వాత మార్కింగ్ ఇచ్చిన తర్వాత మట్టి తీయాలి ఫస్ట్ స్టెప్. తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, అటు ఇటు అర మీటర్ పెట్టి మళ్ళీ రెండో స్టెప్, మళ్ళీ అటు ఇటు వదిలిపెట్టేసి అర మీటర్ మళ్ళీ మూడో స్టెప్. ఇట్లా మనకి లోతు ఎంత అయితే మనకి ఎస్టిమేషన్లో ఉందో అంత 8 మీటర్ల లోతుకి వెళ్తాము. సరేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ 11 తర్వాత 10 తర్వాత 9 ఎట్లా వచ్చింది అర్థమైందా? పొడవు పెట్టుకుంటున్నాము. ఇప్పుడు ఉదాహరణకి దీనికి ఏం చేసాము, 11 మీటర్లు ఉన్నట్టు తీసుకున్నాము. 11 మీటర్లు తీసుకున్న తర్వాత ఏం చేసాము, 6 మీటర్ల లోతులో మట్టి అంతా తీసేసి బయటేసేసాము. 6 మీటర్ల లోతు తీసి దాంట్లో ఎంతవరకు అయితే మట్టి వస్తుందో అంతా తీసి బయటేసాము. బయటేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ప్రతి స్టెప్కి మార్కింగ్ ఇవ్వాల్సిందే. రెండోసారికి వచ్చేసరికి ఏం చేసాము, అటు 6 మీటర్ ఇటు 6 మీటర్ వదిలిపెట్టేసి ఎక్కడైతే అటు 6 మీటర్ ఇటు 6 మీటర్ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఒక పుల్ల పెట్టుకుంటాము. అట్లాగే రెండో వైపు అటు 6 మీటర్ ఇటు 6 మీటర్ ఎక్కడైతే కలుస్తుందో అక్కడ పుల్ల. అట్లా నాలుగు వైపులో 4 పుల్లలు కూర్చిన తర్వాత మళ్ళా తాడుతోటో లేకపోతే టేప్ సహాయంతో మనం ఈ విధంగా మార్కింగ్ ఇస్తాము. ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాము, ఆ ముక్క అయితే ఎలాగైతే వేసామో దాని పరిధిలోనే మనం మట్టి అంతా 6 మీటర్ల లోతుకు తీస్తాము. తీసి బయట వేసేస్తాము. వేసేసిన తర్వాత మళ్ళీ మూడో స్టెప్కి ఏం చేస్తాము, మళ్ళీ మార్కింగ్ ఇస్తాము. సరేనా? ఫస్ట్ స్టెప్ నుంచి రెండో స్టెప్కి వచ్చేసరికి 8 మీటర్లు పడి వచ్చింది, 10 మీటర్లు. ఎందుకంటే అటు 6 మీటర్ ఇటు 6 మీటర్. మళ్ళీ మూడో స్టెప్కి వచ్చేసరికి 9. మళ్ళీ ఈసారి 4 మీటర్ 4 స్టెప్ అనుకోండి, అంతే కదా, అటు 6 మీటర్ ఇటు 6 మీటర్. అట్లా తగ్గుతూ వస్తుంది. అలాగే 5వ స్టెప్కి వెళ్ళామనుకోండి ఎంత వస్తుంది, 7. అట్లాగే అటు ఇటు తగ్గించుకుంటూ వస్తాము. సరేనా? ఈ విధంగా మనం మార్కింగ్ ఇచ్చేసే పని చేయాలి. పని ప్రదేశంలో మార్కింగ్ లేకుండా పని అనేది చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఎవరికైనా కానీ మనం కొలత ఇస్తేనే వాడు దాని తగ్గట్టు పని చేయగలడు. మనం కొలత ఇవ్వకుండా ఈ విధంగా మార్కింగ్ ఇవ్వకుండా నోటితోటి ఇది 8 మీటర్లు పడేయండి, 8 మీటర్లు లోతు తీయండి, అది 8 మీటర్లు వెడలు పెట్టుకోండి అంటే వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, చెప్పగానే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మనము మార్కింగ్ ఇచ్చి చేయమంటే వాళ్ళు చేయడానికి ఈజీగా ఉంటుంది. సరే, మనం మార్కింగ్ ఇవ్వకుండా మనం పని అనేది చేపించలేం వాళ్ళ చేత. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా, మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.